జన్మభూమి కంపెనీల చేతుల్లో మగ్గిపోయి, జన్మభూమి కంపెనీల చేతుల్లో వంచనకు గురై, జన్మభూమి కంపెనీల అవినీతికి జన్మగీతం పాడినటువంటి ప్రజలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుతో పారదర్శకమైనటువంటి పరిపాలన అందించాలని, నాణ్యమైనటువంటి సిటిజన్ సర్వీసెస్ అందివ్వాలని, ప్రజల ముందు సచివాలయ వ్యవస్థ లేదా దానికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినందుక వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి. రామోజీరావు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి, రాధాకృష్ణ సమాధానం చెప్పి తీరాలి. నీకు జన్మభూమి కంపెనీలు అరాచకాలు కావాలో లేకపోతే సచివాలయాల ద్వారా జరిగేటటువంటి మంచి కావాలో నువ్వు ప్రజలకి తెలియజెప్పాలా? ఈ మాట రాసే ముందు వివరణ ఇవ్వాలని నేనైతే అడుగుతా ఉన్నాను. సిగ్గుందా? విద్యా వ్యవస్థ ఒకసారి తీసుకుందాం. చంద్రబాబు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, 3 సార్లు ముఖ్యమంత్రిగా చేశారు. ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రులందరినీ నేను అడుగుతా ఉన్నాను, మీరొక్కరి నుంచి అందరూ వచ్చి ఉంటారు. మీ ఊళ్ళో పాఠశాలలు ఉన్నాయి కదా, అయ్యా ఈనాడు వారు మీ దేవురండి, అయ్యా ఏమి అని వారు మీ దేవురండి, మీ సొంత ఊరు. మీ ఊళ్ళో స్కూల్ ఉంది కదండి, అయ్యా సాక్షి వారు మీ ఊళ్ళో కూడా స్కూల్ ఉంది కదండి, టీవీ రేణు వారు మీ ఊళ్ళో కూడా స్కూల్ ఉంది కదండి, ఎన్టీ వారు మీ ఊళ్ళో స్కూల్ ఉంది కదండి. ఇంతమంది ఎలక్ట్రానిక్ మీడియా ఛానల్స్ వాళ్ళు ఉన్నారు, న్యూస్ లైన్ మహా, కనీసం ఇళ్ల నుంచి కూడా బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో ఈ చంద్రబాబు ఎక్కడున్నాడో తెలియదు ఎవరికి, ఈ పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు, ఈ లోకేష్ ఎక్కడున్నాడో ఎవరికి తెలియదు. వీళ్ళందరూ కట్టకట్టుకొని తెలంగాణలో ఎక్కడో ఊరేగుతూ ఉంటే ఇంటింటికి వెళ్ళి సర్వీస్ చేసి సేవలు చేసి ప్రతి అక్కకి చెల్లెమ్మకి అమ్మకి తాతకి పలకరించి వాళ్ళ బాగోగులు చూసినటువంటి వాలంటీర్ వ్యవస్థను దూషించడానికి మీకు మనసు ఎలా వస్తుంది? మీరు మనుషులేనా? కరోనా టైంలో గాడిదలు కాసినారా ఈ చంద్రబాబు, ఈ లోకేష్, ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా కూడా ఎక్కడ చచ్చారు వీళ్ళంతా? అలాంటి సచివాలయ వ్యవస్థనే మీరు దూషిస్తా ఉన్నారంటే మీ లక్ష్యం ఒకటే. మాకు అర్థమవుతుంది చాలా క్లియర్గా, ప్రజలందరూ కూడా ఇదే విషయాన్ని మేము వివరించాలనుకుంటాం. ప్రజలకు మంచి జరగడం చంద్రబాబు కానీ వాళ్ళ గ్యాంగ్ కానీ వాళ్ళ ముఠాకు కానీ ఇష్టం లేదు. ప్రజలకు నాణ్యమైనటువంటి సేవలు అందుబాటులోకి రావడం ఈ దుష్ట చతుస్థాయి వీళ్ళు ఎవరికి కూడా మనసు ఒప్పడం లేదు అనేది మాకు అందరికీ అర్థమవుతుంది. మళ్ళీ అంటారు ఇటీవల కాలంలో చాలా ఎక్కువ వినిపిస్తుంది మాట, వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి. ఏమి ఎందుకండి వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ కావాలి? జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసారు చంద్రబాబు మాట్లాడుతున్న మాట. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలన్నీ నాశనం అయిపోయాయి ఆయన మాట అంటే దానికి రకరకాల ప్రోవెర్బ్స్, రకరకాల అడ్జెక్టివ్స్, ఓ నానా హంగామా చేసి పెద్ద చేసి హెడ్లైన్స్లు ఈనాడు రామోజీరావు, మన రాధాకృష్ణ గారు రాయడం, భాజా భజంత్రిని వాయించడం.